మేడం మేడం ఏంది వజ్రం ఏంది పరిశాన ఉండదు పో లెక్క ఇదేంది వల్ల వజ్రం పోయింది ఇక్కడేంది వజ్రం పోయింది బంగారం వచ్చిందా పరిశానం ఉండదు లెక్క వజ్రం బంగారం మళ్ళీ ఇంకేంది మూడేంది ముచ్చటగా మూడోసారి ఆ విధంగా ముందుకెళ్ళాలా ప్రియుడి కోసం పాక్ నుంచి వచ్చిందట పరిశాన ఉండదు లెక్క ఉచితం వేరు సంక్షేమం వేరు రెండింటినీ ఒకటే ఒకే ఘాటన కట్టలేము ఉచిత హామీలు ఇచ్చినంత మాత్రాన పార్టీల గుర్తింపు రద్దు చేయగలమా అని చెప్పేసి సీజేఏ గారికి సంబంధించి ఇంత పెద్ద ఇవ్వడానికి కారణం ఏంటంటే మేము ఉచితాలు ఇచ్చి ప్రజాన్ని ఈజీగా మోసం చేస్తున్నాం సారీ చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఇట్లా వార్త చేసిండు అది అప్రజాస్వామికమే అవుతుంది సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ఉచితం సంక్షేమం అంశంలో సూచనలకు కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీజేఏ గారు చెప్పినట ఇక అప్పుల ఉబిలో మోదీ సర్కార్ కేంద్రాన్ని కడిగి పారేసిన ఆడిటింగ్ సంస్థ తప్పా లేకపోతే ఏంటి రిండా అవి ఉంటాయి అడిగింది అప్పుల ఉబ్బిలో మన మాత్రం అప్పులో లేదు అంటుందా అప్పులు కేంద్రం అప్పులో ఉన్నది రాష్ట్రం మాత్రం లేదు వస్తుంది ఉన్నది అక్కడ అది అక్కడ చూడు మోడీజీ ఇదేనా గంగ ప్రక్షాళన అరే అవును కానీ అది అవి ఉండేగా ఇవి ఎవరు ఈయన కృషాంక్ అన్న కృషాంక్ మా యోయినే అయితే అది ఇప్పుడు ఈ పై చూపిస్తున్నాడు కదా నువ్వు ఎక్కడ గంగా గోయి పూవడే అవసరం లేదు కానీ మరి హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ నీళ్ళని ఉండేగా బాటిల్ పెట్టరా బాటిల్ తీసుకొస్తే మరి కాకకు రోజుకొక బాటిల్ పంపిచ్చేసా హుస్సేన్ సాగర్ లో ఎందుకని కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు కాబట్టి తీయ మంచిది ఉంటాయో ఎట్లానికి ఆ రోగానికి ఆ రోగానికి ఆ రోగానికి మంచిది కాబట్టి హుస్సేన్ సాగర్ నీళ్ళని మేము కూడా పంపిస్తాం పంపించేస్తే కాకకు రోజుకొక పది బాటిల్ పంపిస్తాం దీని మళ్ళీ నువ్వు దృష్టి పెట్టు అంటే పంపించేసి ఓ మనిషిని పెట్టాలి లేకపోతే ఎందుకంటే కాక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము కూడా పంపిస్తాం నీళ్ళు ఎక్కడో గో ఇక్కడ గంగా బింగా ఎందుకు మళ్ళీ ఇక్కడ ఏది ఏమైంది ఇది నది ఏమైంది నది నీళ్ళు తాగాలి ఏది మూడేళ్ళలో మూసినది నీళ్లు తాగాలని చెప్పి అని చెప్పేసి ఈననేమో ఈ ఉషిణ సాగర్ నీళ్ళని మొత్తం ఏది రూపాయి బిల్లు వేస్తాం కనిపించాలి తర్వాత ఇంకేం చేయాలి కొబ్బరి నీళ్ళు అంట కొబ్బరి మరి కొబ్బరి నీళ్ళు తాయి పేరు మరి ముఖ్యమంత్రికి పంపించేసే క్రిషాంకు పంపి బానే ఉంటుంది ముఖ్యమంత్రికి ఆ కొబ్బరి నీళ్ళు సాగర్లో కొబ్బరి నీళ్ళు తీసుకుపోయి కూడా పంపిస్తే మంచిది ఇది ఇక ప్రక్షాళన అని చెప్పేసి ఆయన క్రిషాంక్ అంటున్నాడు ఇక సంపన్నులకు ఈయన పేరు పేరు సర్వే సత్యనారాయణ వాళ్ళ అల్లుడు సంపన్నులకు సొమ్ములు పేదలపై పన్నులు పైగా పేదలకు ఉచితాల పథకాలు వద్దంటారా ఎల్లుడు ఎప్పుడన్నా చేస్తారా ఎప్పుడు లేదు ఎప్పుడు ఉండదు ఉచిత పథకాలు వద్దంటారా అని చెప్పేసి అంటూ ఉచిత ఇచ్చి మొత్తం దేశాన్ని మొత్తం ఆగం చేయాలి పది లక్షల పింఛన్లు పది లక్షలు ఏమైంది మరి లక్షలు లేవు అది కూడా లేదు కదా ఏం లేదు కొత్త పింఛన్ల సంగతి అసలు మొత్తం మర్చిపోయాడు మరి పంద్ర ఆగస్టు నుంచి అమలు చేస్తామంటారు మరి అమలు అవుతుందా లేకపోతే కాదా అనేది చూడాలి మరి లక్షలు లేవు గిచ్చలు లేవు అంటారు అంటారు ఆడబిడ్డకు సీఎం భరోసా రాష్ట్రంలో ప్రతి మహిళకు ప్రతి మహిళ సొంత ఆడపడిచే సీఎం కేసీఆర్ ఆయాంలో పది రేట్లు పెరిగిన పింఛన్లు పదిహేను నుంచి మరో పది లక్షల మందికి ఆసరా ప్రోత్సాహం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మహిళా చెప్పిండు ఏప్రిల్ లా కంప్లీట్ చేస్తున్నాం మే నుంచి ఈయక మూడేళ్ళ మేము మోసం చేశామని చెప్పేసి ఒప్పుకున్నారు ఒప్పుకొని అన్నారు మరి ఏమే మేవ్ ఏంది ఏంటి జూన్ వాయ్ వాయ్ ఆగస్ట్ వచ్చి ఇంక మళ్ళీ మళ్ళా సంవత్సరం కూడా వస్తుంది అంత ఉంటుందే కదా నగులు నలుగురు జవాన్లు వీరమరణం కాశ్మీర్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతం మా ఇంట్లో ఈడీ ఆఫీస్ తెరుచుకోవచ్చు సిబిఐ కూడా రావచ్చు ఫ్రీగా స్థలం ఇస్తాం ఎవరినా తేజస్వి యాదవ్ చెప్తున్నాడా ఎనిమిది మంది బెంగాల్ ఐపీఎస్లకు ఈడీ నోటీసులు బొగ్గు అక్రమ రవాణా కేసులు వచ్చి జారీ ఇవన్నీ కూడా మొత్తం కేంద్రానికి సంబంధించిన వార్తలే ఉంటాయి చూడొకసారి ఇక్కడ ఉంటాయి తండ్రి ఇక్కడ కొడుకు ఇట్లా ఇట్టే కాదు ఎట్లా ఉండాల్సి ఉండాల్సిన మాలో మోదీ సర్కారు ఇక్కడ సూపర్ డూపర్ అని చెప్పేసి ప్రధాన వార్త ఇంకా ప్రధాన వార్త వార్త శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం స్థితి పౌర్ణమి ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి కృష్ణ పాఠ్యమి నక్షత్రం ధనిష్ట రాత్రి ఒక గంట ముప్పై ఐదు నిమిషాల వరకు వజ్రం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పగలు పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం కూడిందంట పగలు పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పగలు ఒక గంట ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు హయగ్రీవ జయంతి ఉందంట దానికి సంబంధించిన వార్త ప్రధాన వార్త గిదిగా ఇంకా అంత కథ గిది అంతే ఉన్నది లోపల పేజీలు ఉన్నాయంట ఇదంతా అదే నిపుణులు ఉన్నాయంట